చింతలపూడి నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన మూలధన విలువ ఇంటి పనులపై అవగాహన సదస్సు జరిగింది. నగర పంచాయతీలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఇంటి పన్నుల వసూళ్లపై అభిప్రాయాలు తెలుసుకుని పై అధికారులకు తెలియజేస్తామని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా కార్యదర్శి గంధం చంటి, వైసీపీ నాయకులు ఇమ్మానుయేల్, టీడీపీ నాయకులు పక్కాల వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు బాబు, సిపిఎం నాయకులు ఆర్వి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు లాయర్ సుందరం, లోక్సత్తా నాయకులు అప్పారావు పాల్గొన్నారు. అభివృద్ధి జరుగుతుంది. కొత్త కొత్త ఇళ్ళు కడతారు, కొత్త కొత్త హాస్పిటల్స్ వస్తున్నాయి, వసతిగా కూడా రావడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రజలు పెరిగే సహజ సందర్భంలో అవసరాలు కూడా పెరుగుతున్నాయి. పంచాయతీకి ఇదివరకు శానిటేషన్ సిబ్బంది 30 మంది 40 మంది ఉండేవాళ్ళు, ఈవేళ 60 మంది దాకా ఉన్నారు. అలాగే వాటర్ వర్క్స్ అన్నీ పెరుగుతున్న సందర్భంలో ఈ పన్నులు పెంచడం కూడా సహజం. కాకపోతే ఈ చిత్రపూడి పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి ఇప్పుడే అవుతుంది కాబట్టి ఈ కరోనా ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక న్యూ ట్యాక్సెస్ విధానంలో మనం ఇవాళ అవగాహన సదస్సు పెట్టుకున్నాం. ఆల్ పార్టీస్, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ఎన్జిఓస్, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం 2 విధానాలు. పూర్వం 4 డివిజన్ల నుండి కమర్షియల్ ఇండస్ట్రీస్, స్లమ్, అలాగే రెసిడెన్షియల్ అని ఈరోజు 2 విధానాలతోటి ప్రభుత్వం రూపకల్పన చేసిన న్యూ క్యాపిటల్ విధానంలో 1 నివాస ప్రాంతాలు, నివాస భవనములపై పన్ను, నివాసేతర భవనములపై పన్ను అనే 2 భాగాలు, 1 రెసిడెన్షియల్, 1 నాన్ రెసిడెన్షియల్. అలాగే ఖాళీ స్థలాల మీద పన్ను 0.15, 0.30, 0.20 విధానంలో 3 విధానాలు ముందుకెళ్తున్నాం. దీని కార్యక్రమం 1000 రూపాయలు మినిమం పన్ను ఉంటే 150 రూపాయలు రెసిడెన్షియల్, అలాగే 1000 రూపాయలు ఉంటే నాన్ రెసిడెన్షియల్ 300 పన్ను రైజ్ అవుతుంది. అలాగే 220% ఖాళీ స్థలాలకి పన్ను విధానంలో ముందుకెళ్తాం. మన పంచాయతీ విధానం నుంచి మున్సిపాలిటీ విధానంలోకి వచ్చే రివిజన్లో భాగంగా ఇదే ప్రథమం జరుగుతుంది. ఆర్థికంగా ఎక్కువ భారం కాకుండా ఈ విధానంలో మనం చాలా ప్రజలకు ఆమోదంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ తీర్మానంలో ప్రజలకు అవగాహన చేయడం జరిగింది. దీన్ని ప్రజలు గ్రహించి మున్సిపల్ అభివృద్ధికి తోడ్పాటు అందించవలసిందిగా కోరుకుంటూ, మన చింతలపూడి ఆరోగ్యవంతమైన చింతలపూడిగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ జై హింద్.